సార్. మీరు జానకి రావు గారు తప్పుడు కదా? కాదు. సారీ సార్, ఆయన కూడా అచ్చం మీలాగే ఉంటారు. ఉంటాడు, ఎందుకంటే ఆయన మా అన్నయ్య కాబట్టి. అదేంటి సార్, ఇప్పుడేగా జానకి రావు గారు తమ్ముడిని కాదన్నారు? ఇప్పుడు అదే అంటాను, నేను ఆయన తమ్ముడిని కాదు. ఓహో, ఆయనే మా అన్నయ్య. ఏంటి సార్, తాగుకున్నారు కిక్కిచ్చినట్టున్నారు, రెండింటికి తేడా ఏంటంటే? జానకి రామయ్య గారి తమ్ముడు తాగడు, నేను తాగుతా. అర్థమైంది. చీర్స్. ఓహో, అంటే సీక్రెట్ గా తాగుతారన్న మాట? సీక్రెట్ గా చేసే వ్యవహారాలు చాలా ఉన్నాయి. పేకాడతాను, కోడి పందాలకు వెళ్తాను, అప్పుడప్పుడు చెనక్ చెనక్ పాయల్ బాతే. అంటే గడ్డి మేటు చాటు శృంగారం. అప్పో సిగ్గే. సార్, సిటీ నుండి వచ్చారు, ఎలా ఉంది మా బారు? బారు బాగానే ఉంది. మీ బేరాలలో ఉంటాయి? పర్వాలేదండి, అన్ని పోయిన రోజుగా 2-3 వేలు మిగులుతాయి. 2-3 వేల? ఎస్. అదే మా సిటీలో అయితే 2-3 లక్షలు మిగులుతాయి. 2-3 లక్షల? అదే ఎలాగండి బాబు? హ్యాపీ అవర్స్. హ్యాపీ అవర్స్? హ్యాపీ అవర్స్ అంటే? హ్యాపీ అవర్స్ అంటే చెప్పండి. హ్యాపీ అవర్స్ అంటే బార్లో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు హ్యాపీ అవర్స్ అని పెడతారు. ఈ గంట సేపు ఎవరింతదైన బిల్లు వేరు, ఫ్రీగా దాన్ని ఫుల్ గా పబ్లిక్ వచ్చేస్తారు. అవును. 2 పెగ్గులు తాగేసరికి గంట టైం కాస్త అయిపోతుంది. 2 పెగ్గులు తాగినోడు అంతతో ఆగలేడు కదా? ఆగలేడు, నాకు తెలుసు కదా. ఆ తర్వాత నైట్ అంతా ఫుల్ గా తాగుతాడు, ఫుల్ గా బిల్లు కట్టి వెళ్ళిపోతాడు. ఇదేదో బాగానే ఉన్నట్టుకుందే. హ్యాపీ అవర్స్ కింద 10,000 పోయినా రోజుకో 1 లక్ష రూపాయలు బిజినెస్ అయ్యేటట్టుంది. మీరేమంటారు? వింటానికి బాగానే ఉంది, ఫలితం చూడాలి. నా బిల్ ఎంత ఏందండి? ఊరకండి సార్, ఎవడన్నా అవుతాడే. ఇంత మంచి సలహా ఇచ్చిన తర్వాత మీ దగ్గర నేను బిల్ తీసుకోవడం. ఈ పూట మీకు హ్యాపీ అవర్స్. రే కొండబాబా, చాటింపు పిలవండిరా. పబ్లిక్ ఏంటి పుస్తకాలకు వచ్చినట్టుకు వచ్చేసారే. తోసుకోకండి, తోసుకోకండి, తోసుకోవద్దు. అందరు లైన్ లో ఉండండి. ఏం జనం, ఏం జనం! ఆడు చెప్పింది చాలా తక్కువ. ఈ జనాన్ని చూస్తుంటే నాకు ఏంటనిపిస్తుందో తెలుసా? కనీసం రోజుకి 2 లాక్స్ అయినా కలిసి వస్తుంది. ఎంత సిటీ పోరా, సిటీ పోరా. పొట్టోళ్ళు కూడా బుట్టీల కోసం వస్తే నాకెల్లప్పటి చిచ్చు బుట్టిలో వెళ్ళిపోతాడు. ఏడైంది, వదిలేయండి. హ్యాపీ అవర్స్ అని చెప్పి మొత్తం అంతా తాగేశారు నా కొడుకు. మంది కావాలని ఎవరు మాట్లాడారు? మందిరా మందేదిరా, ఎక్కడుందయ్యా మొత్తం అంతా తాగేశారా? 8 రోజులు చాటింగ్ చేశారు పర్మానెంట్ వచ్చే పొరుగు నుంచి. ఉంటే కదా ఇవ్వడానికి. మంది కావాలి. చూడండిరా, ఒరే ఆ వైన్ తీసి వాడు మన అమ్మాయి గారు అంట పడుతున్నాడు. ఎంత ధైర్యం రా వాడికి. ఆ ధైర్యం ఏందో చూద్దాం పదండి. ఏంటి రా నువ్వు చేస్తున్న పని? ఏంటే పట్టండి, ఎందుకు కొడుతున్నారు? మిమ్మల్ని జాగింగ్ చేస్తున్నాడు అమ్మాయి గారు.
జాగింగ్ అంటే పొద్దున్న ఆరోగ్యం కోసం సిటీలో ఇలాగే పరిగెడతారు. అతని వదిలేయండి, తెలియకొట్టేశాం. ఏమనుకోమాక, వెళ్ళొస్తాం అమ్మాయి గారు. సారీ కూడా మీ ఊర్లో తండ్రి చెప్తారండి. ఇంకెప్పుడు ఇలా కొట్టరులేదు. ఇలా అడ్డంగా మాట్లాడితేనే తంతారు. కిరణ్ గారు, మీ ఫ్రెండ్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా చాలా ప్రమాదాలు ఉంటాయి. వస్తానండి.